ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనం ఇంకా కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాల సందడి కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న గణనాయకులు అయితే గంగమ్మ ఒడికి చేరుతున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న గణనాయకులు అయితే గంగమ్మ ఒడికి చేరుతున్నారు. వివిధ కళాకృతుల్లో ఉన్న గణేశులు అయితే పెద్ద ఎత్తున సందడి చేస్తున్న పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి యువత కేరింతలు కొడుతూ డీజే పాటలతో సందడి చేస్తూ అయితే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ వినాయకుల నిమజ్జనాలతో రద్దీగా మారాయి. సాధారణ సమయాల్లో అయితే వాహనాలతో తీవ్ర రద్దీ ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అయితే విఘ్ననాయకుల విగ్రహాలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం అయితే చూడొచ్చు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నాయి గణనాయకులు పెద్ద ఎత్తున. 10 రోజుల పాటు ప్రజల భక్తుల నీరాజనాలు అందుకున్న గణనాథులు అయితే గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. పోయి రావయ్య, మళ్ళీ రావయ్య, బాయ్ బాయ్ గణేష అంటూ గణపతి నామస్మరణలో అయితే ఈ ప్రాంతాలన్నీ మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్లో అయితే అధికారులు ఎప్పటికెప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కావచ్చు, సీసీ కెమెరాల ద్వారా కావచ్చు, పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు హుస్సేన్ సాగర్లో కూడా నిమజ్జనాలు జరిగిన తర్వాత ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించే యంత్రం అయితే ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ ఉంది ఓవైపు. మరోపక్క గజ ఈతగాళ్ళు, డిఆర్ఎఫ్ బృందాలు వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్లో ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోయినా, ఎలాంటి ప్రమాదాలు జరిగినా వెంటనే అప్రమత్తంగా ఉండి కాపాడేందుకు అయితే గజ ఈతగాళ్ళు కావచ్చు, డిఆర్ఎఫ్ వీళ్ళంతా కూడా గస్తీ గస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ నగర వ్యాప్తంగా అయితే నిమజ్జనాలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో హుస్సేన్ సాగర్ మినహా మిగిలిన చెరువులు, బేబీ పాయింట్స్, గుంటలు వీటన్నిటిలో కలిపి నిన్న అర్ధరాత్రి వరకే 150,000 పైగా విగ్రహాలు అయితే నిమజ్జనమైనట్టుగా తెలుస్తుంది. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది, ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే వివిధ ప్రాంతాల్లో అయితే నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు పనిదినం కావడంతో కార్యాలయాలకు, కళాశాలలకు వెళ్లే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో అయితే పోలీసులు, రవాణా శాఖ సమన్వయం చేసుకుంటూ అయితే అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా నిన్నటి నుంచి కూడా అర్ధరాత్రి మొత్తం 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న మహాగణపతి ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి నిమజ్జనానికి కావచ్చు, అలాగే బాలాపూర్ గణపతి నిమజ్జనానికి కావచ్చు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ ప్రాంతం అంతా జన సందోహంగా మారింది. ఆ సమయంలోనే దొంగలు కూడా రెచ్చిపోయిన పరిస్థితి అయితే ఉంది. చాలా మంది ఆభరణాలు, సెల్ ఫోన్లు, పర్సులు ఇవన్నీ కూడా పోగొట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చే భక్తులు, సందర్శకులు, నిమజ్జనాలు చూసేందుకు తరలి వచ్చే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, భారీగా గణనాథులు అయితే ఇక్కడ రద్దీ నెలకొందని చెప్పుకోవచ్చు. టస్కర్లపై, లారీలపై అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చాయి విగ్రహాలన్నీ కూడా. నిన్న మధ్యాహ్నం మహాగణపతి అలాగే బాలపూర్ గణపతి నిమజ్జనమయ్యే సమయంలో మిగతా విగ్రహాల నిమజ్జనాలన్నింటినీ ఆపేశారు. అప్పటి వరకు అయితే ఈ వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఎక్కడికక్కడ ఆగిపోయి, ఆ తర్వాత నిన్న సాయంత్రం నుంచి అయితే ఇతర విగ్రహాల నిమజ్జనాలన్నీ ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది, భారీ ఎత్తున తరలి వస్తున్నాయి విగ్రహాలు. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిత్యం అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.